వెల్కమ్ టు తెలుగు పని బాక్స్, స్వాగతం. ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్కి ఇంట్రోస్ అండ్ లోగో ఎలా క్రియేట్ చేయాలి అనే ద్వారా మనం యాప్ తెలుసుకుందాం. ఆ యాప్ యొక్క డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్లేస్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఆ యాప్ పేరే లోగో మేకర్. ముందుగా మనం ప్లేస్టోర్ ఓపెన్ చేద్దాం. ప్లేస్టోర్ సెర్చ్లో లోగో మేకర్ అని టైప్ చేసి లోగో జనరేటర్ అండ్ లోగో మేకర్ దీని మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే లోగో మేకర్ ఇలా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ముందుగా క్రియేట్ని ఓపెన్ చేద్దాం. అలాగే ఈ లోగో మేకర్లో క్రిస్మస్, కలర్ఫుల్, ఆర్ట్, ఫ్లవర్, యానిమల్స్, ఫుడ్, నేచర్, సింపుల్, ఇలా చాలా చాలా ఉన్నాయి ఆప్షన్స్. కానీ ఈ లాక్స్ ఉన్నవి ఓపెన్ కావు. ముందుగా ఈ లాక్ ఉన్నవి ఓపెన్ కావాలంటే మీకు ముందుగా మనీ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అవి మనకు అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ మనకి 340-400 వరకు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. కలర్ఫుల్ ముందు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇలా చాలా చాలా ఉన్నాయి కలర్ఫుల్ టూలు. చూడండి ఎలా ఉన్నాయి కలర్ఫుల్గా, చాలా బాగున్నాయి. ముందుగా మనం ఒక లోగో తీసుకుందాం. రైట్ మీద క్లిక్ చేసి నేను లోగో అనేది నా యొక్క డిజైన్లో నేను తయారు చేస్తున్నాను, మీరు చూడండి. ఇప్పుడు యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. యాడ్ టెక్స్ట్ డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసి తెలుగు ఫన్ బాక్స్ ఇక్కడ అప్లై చేయండి. తెలుగు ఫన్ బాక్స్ ఈ ఫస్ట్ లైన్లో ఉన్నది రొటేట్, అంటే మనం చేసిన ఆ తెలుగు ఫన్ బాక్స్ టైటిల్ ఎలా రౌండ్ అవుతుంది చూసేసరిగా ఇది అవసరం లేదు మనకి. సెకండ్ సైజ్ మనం ఫస్ట్ ఈ సైడ్ ఉన్నది ఫాంట్ సైజ్ ఉంది కాబట్టి ఫాంట్ సైజు చూసారుగా డిజైన్స్ స్లైడ్ షోలో బిగ్ సైజులో ఇలా పెట్టుకున్నాం మనం. ఇది చాలా బాగుంది. కలర్ అడ్జస్ట్మెంటు ముందుగా కింద ఉన్న కలర్ అడ్జస్ట్మెంటు ఒకటి దీనికి చూద్దాం. ఇది బాగుంది. అలాగే షాడోలో కూడా ఇంకొక కింద ఒక కలర్ యాడ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్లో వెళ్ళటం ఇక్కడ సెకండ్ ఎక్స్ లైన్లో వై లైన్లో బ్యాక్గ్రౌండ్ ఎలా మారింది చూసారుగా. ఇప్పుడు ఈ లోగోని ఇలా సెటప్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇది అప్లై చేశాక మళ్ళీ యాడ్ టెక్స్ట్ చూడండి. మళ్ళీ డబుల్ ట్యాప్ చేసి TFB అప్లై చేయాలి. దీన్ని కూడా ఓ ఫాంట్ సైజ్ తీసుకున్నాం. ఫాంట్ సైజ్ తీసుకున్నాక నెక్స్ట్ కలర్ సైజ్ కొంచెం పెంచుకున్నాం. అలాగే షాడోలో ఈసారి కలర్ గ్రీన్ కలర్ పెట్టి ఫస్ట్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ అప్లై చేద్దాం. ఇప్పుడు చూడండి ఎలా డిజైన్ వస్తుంది. చూసారా బ్లర్ ఎలా అవుతుందో. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలో చూడండి. చూసారా నేనైతే ఈ కలర్ పెట్టాను. అప్లై చేస్తున్నా. అప్లై చేసాక ఇక్కడ ఈ పైన ఉన్న టిక్ మార్క్ ఉంది కానీ దీని చేసి సేవ్ మై డ్రాప్, ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ
ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో తెలుగు ఫన్ బాక్స్. అది ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ ద్వారా మీరు లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలో మీ ఇంట్రడక్షన్లో మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచ్.